అందరికీ నమస్కారం అండి. ఇందాకే ఎస్వి జగన్ పెట్టిన ప్రెస్ మీట్ చూశాను నేను. ఆ ప్రెస్ మీట్ చూసి నిజంగా ఆయనకి మతిస్థిమితం తప్పిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక బీపీ పేషెంట్ లాగా ఏదో అవాస్తవాలు గట్టిగా చెప్పేస్తే ఏదో జనాలు నమ్మేస్తారనే ఒక ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఆయన. చాలా అవాస్తవాలు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు, నేను చూశాను. మరి మొదటిగా మీరు చూసుకుంటే విజయ డైరీ గురించి మాట్లాడాడు. విజయ డైరీని ఈయనే ఏదో భుజస్కంధాల మీద తీసుకొని వచ్చి దాన్ని ఆయనే పెంచి పోషించినట్టు లెవెల్లో బిల్డప్ ఇచ్చినాడు. ఆయన మొదటిగా తెలుసుకోవాల్సింది విజయ డైరీ అనే ఒక సంస్థ 25 సంవత్సరాల కింద ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు ఎంపీ అయినారో ఆయన నాయకత్వం కింద విజయ డైరీ అనేది చుట్టుపక్కల రాష్ట్రంలో ఎన్నో సొసైటీలు ఎన్నో డైరీలు మూసుకుపోతున్న సమయంలో భూమా నాగిరెడ్డి గారి నాయకత్వం కింద నడిచిన ఈ విజయ డైరీ 25 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచింది. ఇదే ఇలాంటి డైరీలు రాష్ట్రంలో ఎన్నో మూసుకుపోయినాయి, కానీ ఈ విజయ డైరీ మాత్రము ప్రాఫిట్స్ తో నడుస్తూ ముందరికెళ్లింది. ఈ రోజు దాన్ని ఈయనేదో ముందరికి తీసుకుని వచ్చి ప్రాఫిట్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అదే విధంగా విజయ డైరీలో అసలు ఎటువంటి స్కామ్లే జరగలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా విజయ డైరీలో దాదాపు 800 కోట్ల రూపాయల స్కామ్ ఈరోజు జరిగింది. అంటే పాలపొడి ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 3 లక్షల పైన ఎటువంటి పని చేసినా ఖచ్చితంగా దాన్ని టెండర్ కి పిలిచి పని చేపియాలి. వీళ్ళు ఏం చేశారంటే కమిషన్లకి కకృతి పడి మిషనరీలు గాని కొత్త కొత్త మిషనరీలు పెద్ద పెద్ద మిషనరీలు కొనుక్కున్నారు. పాలపొడులు గాని కొనే పాలు గాని సోలార్ ప్లాంట్లు గాని ఇవన్నీ కూడా కమిషన్ల కోసం టెండర్లు పిలవకుండా డైరెక్ట్ గా పెద్ద పెద్ద వర్కులు కూడా డైరెక్ట్ గా నామినేటెడ్ కింద వీళ్ళు ఈరోజు చేయడం జరిగింది. ఇలానే కాదు, పాలలో కొండంలో స్కామ్, పాలపొడి కొండంలో స్కామ్, ఎన్నో స్కాములు ఈరోజు విజయ డైరీలో నడుస్తున్నాయి. మీరు ఏం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా వచ్చే రోజులో జరిగిన ప్రతి స్కామ్ ని నేను బయట పెడతా. ఇంకా ఈరోజు ఆయన మాట్లాడుతూ నా కుటుంబ సభ్యులు ఎవరో విజయ డైరీలో అవినీతి స్కాములు చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను నీకు ఒకటే అడుగుతున్నాను, నిజంగా విజయ డైరీలో నా కుటుంబ సభ్యులు ఎవడైనా స్కామ్ చేసిందంటే గడిచిన 5 సంవత్సరాలు మీదే ప్రభుత్వం ఉండింది, గార్దలు కాస్తున్నావా, ఏం బీకేవు నువ్వు? 5 సంవత్సరాల్లో స్కామ్ జరిగింటే ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేకపోయినావు? నిజంగా అక్కడ స్కామ్ జరిగి నువ్వు గనక యాక్షన్ తీసుకోలేకపోతే నువ్వు అసలు చైర్మన్ సీట్ లో కూర్చొనే వేస్ట్ కదా. చిన్న చిన్న దానిలకి అడ్డమైన దానిలకి పోయిన 5 సంవత్సరాలు మా మీద కేసేసి ఊరంతా హంగామా చేసినావు. జగత్ డైరీలో ఏదో ఒక అడుగు ఏదో ముందరకు వచ్చామని చెప్పి నువ్వు భావించి దాన్ని ఊరంతా లేపి హంగామా చేసినావు. మరి నిజంగా ఒక అడుగుకే నువ్వు అంత హంగామా చేస్తుంటే 100 కోట్ల స్కామ్లు అంటున్నావు, ఎందుకు ఏం చేయలేకపోతున్నావు? ఇంకా మాట్లాడతాడు, ఈరోజు నేను అనర్హుడనని మాట్లాడతాడు. ఈరోజు నీకెక్కడ నుంచి వస్తుంది అర్హత కూర్చోడానికి ఆ కుర్చీలో? నువ్వు చెప్పే ఈ మ్యాక్ చట్టం ప్రకారమే, నువ్వు చెప్పే నీ బయలాలు ప్రకారమే. బయలాలు ఏం చెప్తున్నాయి, నువ్వు పాలకేంద్రం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన తర్వాత 2 సంవత్సరాలు నువ్వు బోర్డ్ మీటింగ్ అటెండ్ అయ్యి 2 సంవత్సరాలు నువ్వు పాలకేంద్రం ప్రెసిడెంట్ గా ఉండిన తర్వాతే నువ్వు డైరెక్టర్ గా అర్హత వస్తుంది నీకు. కానీ నువ్వు నీ ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారుల్ని ప్రభావాలు పెట్టి ఈరోజు కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టి డైరెక్టర్ల మీద కేసులేసి మా పైన కేసులేసి మా కుటుంబ సభ్యుల మీద కేసులేసి ఈరోజు అధికారాన్ని వాడుకొని కాదన్న కుర్చీలో కూర్చుంది. నీకెట్లా అర్హత ఉంది, నాకెట్లా అర్హత లేకుండా పోతుంది వచ్చి చెప్పు. నేను చెప్పే దాంట్లో ఏమన్నా అవాస్తవం ఉందంటే నువ్వు నాకు చెప్పు. 2 సంవత్సరాలు నువ్వు పాలకేంద్రం ప్రెసిడెంట్ గా ఉండకుండా నువ్వు డైరెక్టర్ గా ఎట్లా ఎన్నుకున్నారు నిన్ను? మరి నీకెట్లా అర్హత వచ్చింది, నాకెట్లా అర్హత లేదు? ఈరోజు మేమేదో జగత్ డైరీ బకాయిలు ఉన్నాయని మాట్లాడుతున్నావు, మరి ఏం చేస్తున్నావు నువ్వు? చైర్మన్ గా ఉండి ఏం బీక్తున్నావు? ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకో, ఫస్ట్ నేను ఏం చేస్తా? నాకు ఇవ్వాల్సిన వాళ్ళనే నేను అడుగుతా. నీ ప్రకారంగా నువ్వు అడగాల్సింది మమ్మల్ని. మాకు ఈ గడిచిన 5 సంవత్సరాలు ఒక నోటీస్ రాలేదు, మాకు విజయ డైరీకి మేము డబ్బులు కట్టాలని సంగతి కూడా మాకు తెలియదు, ఎందుకంటే మేము ఏ రోజు దాన్ని నడపలేదు. ఈ రోజు నువ్వు ప్రెస్ ముందరకు వచ్చి ఏదో మాట్లాడాలని చెప్పి మేమేదో బకాయిలు ఉన్నామని చెప్పి మాట్లాడితే అసలు జగత్ డైరీలో ఆ భూమా అఖిలప్రియనే లేదు. ఆమెకి జగత్ డైరీకి ఎక్కడెక్కడి నుంచి సంబంధం వచ్చింది?
అక్క జగత్ డైరీలో ఎప్పుడు ఎన్నికల ముందే బయటికి వచ్చింది. మరి అదే విధంగా రాజకీయాల గురించి చాలా మాట్లాడడం, నీ స్థాయికి మించి మాట్లాడినావు రాజకీయాల గురించి. మరి ఆలగడ్డ మున్సిపాలిటీలో చిన్న తాతకి క్రెడిబిలిటీ గురించి మాట్లాడినావు. వాస్తవమే, నీ క్రెడిబిలిటీ ఏంటి? ఏం చేశావు నువ్వు ఆలగడ్డ జనాలకి? ఈ రోజు నువ్వు ఆలగడ్డ లేదో బ్రహ్మాండంగా రాజకీయాలు జరుగుతున్నాయని వెటకారంగా మాట్లాడుతున్నావు. గడిచిన 5 సంవత్సరాలు ఏం గాజులు కాస్తున్నారా? కళ్ళు మూసుకొని ఉన్నావా? నిద్రపోతున్నావా నువ్వు? మీ సొంత ప్రభుత్వంలోనే మీ ఎమ్మెల్యే ఇసుక దోచుకుంటానని చెప్పి ఫైన్ పడింది కదా, ఆ రోజు ఏమైంది నోరు? ఆ రోజు ఎందుకు వచ్చి బయట మాట్లాడలేదు? పీక్కొని తిన్నారు కదా పోయిన 5 సంవత్సరాలు, ఎందుకు ఏం మాట్లాడలేదు నువ్వు అప్పుడు? ఈరోజు వచ్చి రాజకీయాలకు నాకు సంబంధం లేదని మాట్లాడతావా? పోయిన 5 సంవత్సరాలు కోసుకుంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తిరిగినావు. మీ భార్యని మున్సిపల్ కౌన్సిలర్ గా నిల్చోబెట్టినారు. నువ్వేమో ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ తరఫున ప్రతి ఊరు తిరిగి గంగలోలను గెలిపిమని ప్రచారం చేస్తున్నావు. అంటే ప్రభుత్వం మారంగానే నాకు రాజకీయాలకు సంబంధం లేకుండా పోతుందా? మరి ఇంకా మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? చిన్న తాత క్రెడిబిలిటీ నువ్వు వాడుకొని భూమా కుటుంబానికి, ఎస్వీ కుటుంబానికి మద్దతుగా నిలిచే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి పోయిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇబ్బంది పెట్టినావు, కేసులు ఇచ్చినావు, అడుక్కున్నావు, పెట్టాల్సిన ప్రభావాలన్నీ పెట్టి నేను ఎస్వీ నాగిరెడ్డి కొడుకుగా నేను చైర్మన్ గా నిల్చుంటున్నాను, మీరు నాకు ఈ టైంలో సపోర్ట్ చేయకపోతే ఎట్లా ప్రతి చోట తిరిగి చెప్పుకుంటూ సర్లే పాపం అని చెప్పి ఒకసారి నీకోసం మమ్మల్ని కూడా కాదనుకుని వచ్చి వైసీపీ కండవా చేసుకుంటే నీకోసం, కేవలం విజయ డైరీ అని చెప్పి ఒక బిస్కెట్ కోసం నువ్వు వాళ్ళందరినీ గాల్లో వదిలేసి నువ్వు పోయి విజయ డైరీలో కూర్చుంటావు. వాళ్ళేమో గంగలోల కాళ్ళ దగ్గర పడేస్తావు, వాళ్ళేమో పనులు చేయరు, నువ్వేమో అందుబాటులో ఉండవు, ఇటు మా దగ్గరికి వెనక్కి రాలేని పరిస్థితిలో వాళ్ళని వదిలేసిపోయినావు. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావా? చిన్న తాత మీద ఇరుగులోని అటాక్ చేస్తే కేసు పడిందా? సిగ్గుందా నీకు ఆ మాట మాట్లాడడానికి? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇరుగులోళ్ళకి మాకు ఎట్ల ఫ్యాక్షన్ వచ్చింది? మీ సొంత చెల్లినిచ్చిన కుటుంబాన్ని వాళ్ళ తండ్రిని చంపేస్తే కాదా మా నాన్న ముందరికి వచ్చింది? మీకు చేతకాక, మీరు రియాక్ట్ కాలేక, మీకు చేత కాకపోతే మా నాన్న ఆ బాధ్యతని ఆ ఫ్యాక్షన్ తన భుజాల పైన వేసుకొని ముందరకు పోతే సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడడానికి నువ్వు అసలు మనిషివేనా అని ఈరోజు నేను అడుగుతున్నా. ఆలగడ్డలో ఎవరిని అడిగినా చెప్తారు అసలు మాకు ఇరుగులలో ఫ్యాక్షన్ ఎట్లా స్టార్ట్ అయిందో నువ్వు మాట్లాడతావు. ఈరోజు నేను ఇంకోటి చెప్తున్నా నీకు, ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మా అక్క గురించి మాట్లాడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా నీకు, పద్ధతులు మార్చుకో. ఇంట్లో ఆడోళ్ళ గురించి గాని చనిపోయిన వాళ్ళ గురించి గాని మాట్లాడడం ఏమన్నా పద్ధత? నువ్వు ఈరోజు వచ్చి నీతులు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నవ్వుతున్నారు జనాలు. నీవు స్కామ్లు చేయకుండా నువ్వు దేనికైనా సిద్ధమంటే నీ పక్కనున్న డైరెక్టర్లే నవ్వుతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడండి. మాటలు మీరు ఎంత కరెక్ట్ గా వస్తే మేము అంతే పద్ధతిగా ఉంటాము. కానీ ఏది జరిగినా గానీ నువ్వు చేసిన స్కామ్లు, ఆ విజయ డైరీలో జరిగిన అవినీతి కార్యక్రమాలు అన్ని బయటకు వస్తాయి. నువ్వు నిన్ను సపోర్ట్ చేసిన నీ డైరెక్టర్ల అందరి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.